Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu cinema dialogue lo ivu eppudu nerchukunnaru okkokariki okko laanti maatalu suit avutayi ante tappinchi aavesham vachindane hatattuga body language maarcheyatam anta telik kaadu alani idemi cinema kuda kaadu రియల్ లైఫ్లో అందున రాజకీయ రంగంలో ఉన్నవారు సినిమాటిక్ డైలాగులు చెబితే అంతగా నప్పదన్న విషయాన్ని సీనియర్ నేత దాదాపు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబుకు అర్థం కాకపోవడమేంటి? విపక్ష నేతగా వ్యవహరిస్తున్న ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనంత ప్రతికూల పరిస్థితుల్ని గడిచిన కొంతకాలంగా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన నటి నుంచి విపక్ష టీడీపీ విషయంలో ఆయన ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వేళలో జగన్ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగినా ఆయన చేస్తున్న తప్పుల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి తన అవసరం ఏపీకి ఎంతన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమంతట తామే అర్థం చేసుకునేలా మాట్లాడాల్సిన వేళ. అందుకు భిన్నంగా సినిమాటిక్ డైలాగులు చెప్పడం చంద్రబాబుకు ఏమాత్రం నప్పదన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో కలిసి కర్నూలులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకంటే చంద్రబాబు నోటి నుంచి రొటీన్కు భిన్నమైన డైలాగులు రావడమే దీనికి కారణం. తాము కన్నెర్ర చేస్తే సీఎం వైఎస్ జగన్ తట్టుకోలేరన్న హెచ్చరికను ఆయన చేశారు. కర్నూలులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించి వైసీపీ జెండాలు పెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమాటిక్ డైలాగులు వల్ల వేయడం గమనార్హం. వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనన్న ఆయన రాష్ట్రం ఏమైనా జగన్ జాగీరా, తప్పుడు కేసులకు కార్యకర్తలు భయపడరన్నారు. జగన్ పాలనలో బాధుడే బాధుడని రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుందన్నారు. తన జీవితంలో ఇంతటి విధ్వంస పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. తప్పును ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపైన దాడులు చేస్తున్నారని, విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వంపై పోరాడే ప్రతి కార్యకర్త ఒక వీరుడిగా అభివర్ణించిన ఆయన ప్రతి కార్యకర్త వీరుడిగా అభివర్ణించారు. ఓవైపు ప్రభుత్వం తమను వేధింపులకు గురి చేస్తుందన్న మాట చెబుతూనే మరోవైపు తాము కన్నెర్ర చేస్తే సీఎం జగన్ తట్టుకోలేరన్న అతకని మాటలతో వచ్చే కాసింత మైలేజీ మటాష్ అవుతుందన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పటికీ గుర్తిస్తారు.